మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పలువురు నటీనటులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మా అసోసియేషన్ లో మొత్తం 785 మంది సభ్యులున్నారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ లో జరుగుతున్న ఈ పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 6 గంటల కల్లా ఫలితాలు తేలిపోయే అవకాశాలున్నాయి. పోటాపోటీ హామీలు, విమర్శలతో మా అసోసియేషన్ పోలింగ్ గతేడాది తరహాలోని ఈసారి కూడా రసవత్తరంగా మారింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శివాజీ రాజా, నరేష్ ఎవరికి వారు విజయం మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసోసియేషన్లో 785 మంది సభ్యులున్నా గతంలో ఎన్నడూ 300కు పైగా ఓట్లు పోలవలేదు. కానీ ఈసారి పాత డిజిట్ ను ఖచ్చితంగా క్రాస్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారని 2 ప్యానెళ్లు ఆశాభావంతో ఉన్నాయి. మా అసోసియేషన్ మార్పు కోరుకుంటుందని అన్నారు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నరేష్. తమది షోకేజ్ ప్యానెల్ కాదని, వర్కింగ్ ప్యానెల్ అని అంటున్నారు. మా బిల్డింగ్ నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని నరేష్ అన్నారు. మార్పు కావాలి. ఇవాళ మహిళలకి ఫస్ట్ టైం ఒక జనరల్ సెక్రటరీని, ఒక సీఈఓని మహిళని తీసుకొస్తున్నాం. జీవితాన్ని ఒక మంచి లీడర్ని, మంచి ప్యానెల్ రాజశేఖర్ గారు ఒక మంచి అనుభవం హీరో, మేమందరం ఉన్నాం. మంచి ప్యానెల్, వర్కింగ్ ప్యానెల్, షోకేస్ ప్యానెల్ మేము పెట్టలేదు, వర్కింగ్ ప్యానెల్ పెట్టాం. ఎవరి పేర్లు ఎలా ఉన్నా అందరూ గెలవాలని మీకు. ఇంతవరకు హిస్టరీలో నాకు తెలిసి 350 ఎప్పుడు దాటలేదండి. ఈసారి ఎలక్షన్ కమిటీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 600 దాకా ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను సిన్సియర్గా 450 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 450 వచ్చినా పెద్ద సక్సెస్, 400 దాటితే సక్సెస్. కాబట్టి అది ఇప్పుడే వాతావరణం తెలుస్తుంది. పొద్దునే వచ్చి ఓటింగ్ లేచేస్తారు. ఎవరన్నా ఒక్కళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మొత్తం ఇండస్ట్రీకి సపోర్ట్ ఉన్నప్పుడు ఎవరన్నా ఒక్కళ్ళు ప్యానెల్లో ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత కానీ ఎవరన్నా ఒక్కళ్ళు కేసీఆర్ గారిని కలిశారా? నేను తప్ప 2 సార్లు కలిశాను. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, మాకు ఈ బిల్డింగ్ ఇవ్వాలని అడిగాను. ఏది కూడా ఒక పబ్లిసిటీ, ఒక పాలిటిక్స్ గా వెళ్ళింది, కానీ కాంక్రీట్ గా జరగలేదు. మా ఎన్నికల్లో సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ హీట్ ఉందని అన్నారు సునీల్. ప్యానెల్స్ మధ్య విమర్శలపై స్పందిస్తూ ఎవరి మనస్తత్వం వారిదని అన్నారాయన. మనస్తత్వం వాళ్ళది, ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళు అండి. ఇంకొకళ్ళ మనసులోకి దూరి మనం మాట్లాడలేం. సో నా మనసులోకి దూరి వేరే వాళ్ళు మాట్లాడలేరు, మీ మనసులోకి దూరి నేను మాట్లాడలేను. సో ఎవరి తరపు నుంచి వాళ్ళకి న్యాయం ఉంది, అలాగే మా తరపు నుంచి మేము న్యాయం చేద్దామని కోరుకుంటున్నాం. మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్ నాయకుని ఎన్నుకోవాలని నా ఫీలింగ్ అండి. యాక్చువల్గా జనరల్ ఎలక్షన్స్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ గా ఉన్నాయండి. నేను అసలు గత 4-5 రోజుల నుంచి అయితే నా ఫోన్ రింగ్. మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగినా సాయంత్రానికల్లా అంతా చక్కబడుతుందని అంటున్నారు నటీనటులు. తమదంతా ఓ కుటుంబం అని అంటున్నారు. గతంలో ఏకగ్రీవంగా జరిగే ఎన్నికలు ఈసారి పోలింగ్ ద్వారా ఏకగ్రీవంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఏమి లేవండి, మనస్పర్ధలు లేవు, తొక్కలేవు, ఏమి లేవు. అవన్నీ ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా అన్నీ చూపించారు మొత్తం. ఇది కుటుంబం ఎలక్షన్, ఇది వెళ్ళిపోయే మేము చేయాలని నీతివంతులు, మేము నీతివంతులు అని చెప్పి కాగితాలు పెట్టి చూపి చేసి జాయింట్ యాక్షన్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ ఇదే. భరద్వాజ్ గారు మొత్తం పెద్దలందరూ కూర్చున్నారు, జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి ఉంది, వాళ్ళు సంతకం పెట్టారు, క్లీన్ చిట్ ఇచ్చారు, చిరంజీవి గారు చూశారు, బ్రహ్మాండంగా దాన్ని ఆశీర్వదించారు. ఇప్పుడు నేను కొత్త ఉన్నాయి కదా, నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఈసీ మెంబర్గా. రాజధరణ కొత్తవాడే కదా, బాగా ఒకటండి, ఒక పైలట్ అనుభవం లేని పైలట్కి ఫ్లైట్ అప్ చెప్పలేరు. అది ఈ ఎలక్షన్ ఏం లేదండి. అప్పుడు పెద్దలందరూ కూర్చొని ఏకగ్రహం చేశారు, ఇప్పుడు ఓట్ల ద్వారా ఏకగ్రహం చేస్తారు అంతే. ఈసారి కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు నటి కరాటే కళ్యాణి. ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ కల్పించేలా షీ టీమ్స్ ఏర్పాటు దిశగా ప్రయత్నం చేస్తామని అంటున్నారు. అలాగే దిగుమతి నటీనటులను తగ్గించి లోకల్ టాలెంట్ కు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రయత్నిస్తామని చెబుతున్నారు ఆమె. కొంచెం ఉత్కంఠ ఉంటుంది,
కాకపోతే ఇంతకుముందు ఇనానిమస్ అయింది కాబట్టి అది ఇబ్బంది లేకుండా అయిపోయింది. కానీ ఈసారి ఒక కుటుంబంలోనే వస్తాయి కదండి చిన్న చిన్న మనస్పర్ధలు పొరపచ్చారు, కానీ అది మళ్ళీ కలిసిపోతుంటాయి. అది మేమందరం ఒక కుటుంబం, మా కుటుంబం ఇది. మేము విన్నింగ్ కోసం అందరూ ఫైట్ చేస్తున్నాం, ఆ ఫైటే చేస్తాం. ఎప్పటికి కూడా గెలుపు శాతం ఎక్కువగా మాకుందని మేము ధీమాతో ఉన్నాం. ఎందుకంటే మేమన్ని మంచి పథకాలతో వస్తున్నాము, ఆ పథకాలన్నీ అమలు చేస్తాం. ముఖ్యంగా షీ టీం కావాలి అనుకున్నాం. ఇక్కడ మాకు గెలుపు రాగానే షీ టీం పెడతాము. ఆడవాళ్ళకి ఇంతకుముందు జరిగిన అన్యాయం మళ్ళీ ఇంకోసారి జరగదు, జరగకూడదని నేను వచ్చాను ఇందులో. ఎందుకంటే ఆడవాళ్ళ తరఫున నిలబడాలని, స్ట్రాంగ్ గా ఉండాలని. ఇక్కడ ఆర్టిస్టులు ఎక్కువగా రావాలి. మన బయట నుంచి ఎక్కువ విలన్స్ ఆర్టిస్టులను డంప్ చేస్తున్నారు, అది కూడా రాకుండా మాక్సిమం కట్టడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. టీం అంతా వస్తే చాలా ఉన్నాయి అందులో. ఫిల్మ్ నగర్ టూ కూడా రావాలని. కొత్త వాళ్ళకి ఇల్లులు కావాలి, చాలా మందికి ఇల్లు లేవు. ఈవినింగ్ వరకు మీకు తెలిసిపోతుంది ఎవరన్నది. ఆ సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం ఎవరైనా సరే ఇటు అటు మిక్స్ అయినా మేము కలిసి పనిచేస్తాం, ఎవరికి ఏ గొడవ. శివాజీ రాజా, డాక్టర్ రాజశేఖర్, ఆపోజిట్ ప్యానెల్స్. నేను ఇప్పుడు చాలా మంది కూడా అదే చెప్పొచ్చా, శివాజీ రాజా వచ్చి వాడు రాజశేఖర్ కి కోకోనట్ వాటర్ ఇచ్చి కొంచెం బాగా వేడిగా ఉంది వాటర్, కోకోనట్ వాటర్ రాగంటే రాజశేఖర్ ఏమో వాటర్ ఇస్తున్నాడు డాక్టర్ రాజశేఖర. సో ఇంతకన్నా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఇంతకన్నా ఫ్రెండ్లీ ఎలక్షన్స్ ఐ డోంట్ థింక్ జరుగుండవు. సో ఒక రకంగా చూస్తే నేను చాలా ఇక్కడ రచ్చ జరుగుతుందని మీలాగా నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇట్స్ కంప్లీట్లీ ఇన్ కాంట్రాస్ట్ అండి, చాలా బాగా జరుగుతున్నాయి అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ ఫ్రెండ్లీ. ఏ ప్యానల్ అయితే గెలుస్తుందో ఆ ప్యానల్కే నేను ఓటేసాను. సో ఎప్పుడు నాలుగు ప్యానల్ ఒకే ప్యానల్ ఉండే 6,000 అని చెప్తే మీరు ఎవరిని అడిగేవారా? 5,000 ఇస్తామండి అని ఒక ప్యానల్ చెప్తే కంగ్రాచులేషన్స్ అని మీరు కొబ్బరి నీళ్ళ దాకా వెళ్ళిపోయేవాళ్ళు. 6,500 అన్నాడు కనుక మీరు క్వశ్చన్ వేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్. ప్లస్ ఇక్కడ ఇంకో విషయం మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక రెండు పొలిటికల్ పార్టీస్ వల్ల మీకు మాకు ప్రజలు అందరికీ సంబంధించిన విషయం అది, వేరే మాకు సంబంధించి అది ఓన్లీ మాకు సంబంధించిందే. మంచి జరిగినా చెడు జరిగినా మా మధ్యలో ఉండే విషయమే. దీని వల్ల ఎవరికి నష్టం లేదు, లాభం లేదు మాకు తప్ప. సో ఒకటి 6,000 ఇస్తా అంటే ఇంకోటి 7,000 ఇస్తా అంటే తప్పలేదు, ఆర్టిస్టులకే మంచి జరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్. ఐ విష్ థర్డ్ ప్యానల్ ఉంటే బాగుండేది.